కంతు లేదు ఉద్యోగులందరికీ కూడా ఇవాల టిఆర్సీ కోసం ఎదురుస్తాము కాబట్టి ఆ టిఆర్సీని వెంటనే వేసి వాళ్ళందరికీ కూడా అమలు చేయాలనే కాకుండా పాతగా టిఆర్సీ బకాయిలను కూడా క్లియర్ చేయాలని చెప్పి తమ ద్వారా నేను ముఖ్యం చేసిన అధ్యక్ష అధ్యక్ష Many employees are requesting and demanding about. I just want to bring to kind notice of Honorable Chief Minister, sir. The most important is about the old pension scheme, sir. The many employees are requesting and demanding about the old pension scheme, sir. मैं आपसे request करूँगा कि हमदर्दाना गौर करते हुए क्या अगर कुछ कर सकते हैं ये ओल्ड पेंशन स्कीम में तो जरूर करिए. इससे ओल्ड पेंशन स्कीम के जरिए मुझे ज्यादा तो मालूम नहीं है लेकिन मुझे बोलते ही हैं आने वाले कि अकबर साहब स्टेट गवर्नमेंट पे कोई फाइनेंशियल बर्डन नहीं है. इससे सिर्फ गवर्नमेंट ऑफ इंडिया से ओल्ड पेंशन करेंगे तो फायदा होगा. तो मैं कहूंगा कि आप जैसा हमदर्द शख्स या चीफ मिनिस्टर कोई नहीं है. आप जैसा ख्याल करने वाला हर एक का कोई नहीं है. आप हमदर्दी के साथ इस पर भी गौर करें. और इसके साथ ही साथ सर द पोस्ट ऑफ एसीटीओ एंड डीएसटीओ वर्किंग कमर्शियल टैक्स डिपार्टमेंट इज अ नॉन गेजेटेड. द फर्स्ट पीआरसी कमेटी रिपोर्ट ऑफ तेलंगाना इज रिकमेंडेड फॉर गेजेट स्टेटस गेजेट शॉर्ट पीरियड लो కొంత ఇంటీరియం ఇస్తు పిఆర్సి కూడా అపాయింట్ చేస్తాం. తప్పకుండా మా ఉద్యోగస్తులు చెమట వాడుతున్నారు. మా ఇంజనీర్ల పుణ్యం ఇక్కడ ప్రాజెక్టుల నీళ్ళు కనబడుతున్నాయి. మా ఫారెస్ట్ ఆఫీసర్ల పుణ్యం మా వనాలు పెరుగుతున్నాయి. మా వ్యవసాయ అధికారుల పుణ్యం కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది. అనేక రకాల రెగ్యులేటరీ అధికారులు మా ఎక్సైజ్ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. క్రమశిక్షణతో మాట్లాడుతూ ఉన్నారు. కమర్షియల్ ట్యాక్స్ ఇక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఒకనాడు ఎంత ఇవ్వాలి? ఎంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఒకనాడు ఆదాయం ఎంత ఇవ్వాలి? ఎంత ఉద్యోగస్తులే చెమట వాడిపి కష్టంతో డిసిప్లిన్తో డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళ సొమ్ము వాళ్ళకు కూడా కొంత వాటా ఇచ్చి ప్రజలతో పాటు వాళ్ళు కూడా కడుపుండి అన్నం పెట్టుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా మళ్ళా దేశం ఆశ్చర్యపోయేటువంటి పేస్కేలు కూడా ఇస్తాం మా ఉద్యోగస్తులకు. బ్రహ్మాండంగా పెంచుతాం అధ్యక్ష. ఏం చేసుకుంటాం అధ్యక్ష? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు సమకూరితే ఉద్యోగస్తులు కూడా మా పిల్లలే. రాష్ట్రం పెరిగితే రాష్ట్రం ధనికం అయితే వాళ్ళు కూడా ధనికులు కావాలి. 4 రూపాయలు రావాలి వాళ్ళకు కూడా. తప్పకుండా షార్ట్ పీరియడ్లో కొంత తయారు చేసి పిఆర్సీ అపాయింట్ చేస్తాం. రికమెండేషన్ అనుసరించి మళ్ళా ఒకసారి దివ్యంగా పెంచుతాం అధ్యక్ష. ఇప్పటికే 70% పెంచుకున్నాం. ఒకసారి 40%, ఇంకోసారి 30%, మళ్ళా కూడా మంచి పర్సెంట్ జాబ్స్ వాళ్ళకి శాలరీస్ కూడా పెంచుతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక సింగరేణి